ప్రకాశం జిల్లా విషయానికి వస్తే అద్దంకిలో గుట్టిపాటి రవికుమార్ గెలిచారు, అదేవిధంగా చీరాల కర్ణం బలరామతి గెలిచారు. అంటే వాళ్ళంటే గొప్ప నాయకులు, పెద్ద లీడర్స్. అంటే వాళ్ళతో పాటు ఈయన కూడా గెలిచారు, డోలా వీరాంజనే స్వామి గారు. అంటే 151 సీట్లు ప్రపంచం సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గాలిలో కూడా మీ కొండేపులో గెలిచిందంటే టీడీపీ వర్గం బలం ఎక్కువ ఉందంటారా, లేదనుకుంటే డోలా వీరాంజనే స్వామి వర్గం మంచిదంటారా, ఏం చెప్తారు అసలు దాని గురించి? డోల బాల వీరాంజనే స్వామి అసలు నాయకుడే కాదు నా దృష్టిలో. తెలుగుదేశంలో సీట్లు అడిగే వాళ్ళు కూడా లేరు. ఒక దిక్కు లేకుండా ఉంది కొండేపి నియోజకవర్గానికి. టీడీపీ పార్టీలో సీట్లు అడిగే వాళ్ళే లేరు కాబట్టి అతను ఒక ఇంటిలో బానిస, దామరచర్ల సత్య వాళ్ళ ఇంట్లో బానిస. ఆ బానిసకి అక్కడ సీటు ఇప్పించుకొని వాళ్ళే డబ్బులు పెట్టుకొని అంత దానా వేసి ఆ బానిసకి పని చేస్తున్నారు. అతను అదృష్టం మేరకు ఆయనకి కలిసి వచ్చిందే కానీ ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకు బలం ఉండి గెలిచినవి కాదు, ఆయన సామర్థ్యంతో గెలిచింది కాదు. అది ఆయన ప్రజా ఉద్యమాల్లో పోటీ చేసి గెలిచింది కాదు, ప్రజలకు అండగా ఉండి గెలిచింది కాదు, ప్రజల సంక్షేమం కోసం ఆయన ప్రయత్నం చేసింది కూడా కాదు. ఆయన బానిసత్వాన్నే ఎంచుకున్నాడు, బానిస బతుకే బతుకుతున్నాడు, బానిసగానే మిగిలిపోతాడని చెప్పేసి తెలియజేస్తున్నా. ఖచ్చితంగా కొండేపిలో రేపు 24లో అత్యధిక మెజారిటీతో కొండేపిలో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ జెండా రేపు ఎగరబోతుందని చెప్పేసి చెప్తా ఉన్నాను నేను. దాదాపు ఎస్సీ రిజర్వ్డ్ అన్ని కేటగిరీ అన్ని రిజర్వ్డ్ స్థానాల్లోనూ గెలిచింది వైఎస్ఆర్సీపీ ఒక్క కొండేపిలో మినహాయించి. ఎందుకు కొండేపిలో వైఎస్ఆర్సీపీ పార్టీ వీక్గా ఉందంటారు? కొండేపిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. కొండేపిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడింది. ఆయనకి కొన్ని లాస్ట్ మినిట్లో సీట్లు మార్పు వలన ఇక్కడ కేడర్కి అనుమాన పరిస్థితుల్లో, ఓటర్కి ఎక్కువగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో కొన్ని తప్పిదాల వలన ఆయన గెలిచిందే కానీ ఆయన సామర్థ్యం వలన గెలిచిందే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మార్కే కొండేపి నియోజకవర్గంలో ఉంటుంది.